హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 1934లో రంజీ ట్రోఫీ మొదలైంది. ఇప్పటికీ 87 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా రంజీ ట్రోఫీని ఆపింది లేదు. కానీ కరోనా కారణంగా గత ఏడాది రంజీ ట్రోఫీని ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చే నెలలో రంజీ ట్రోఫీ పునః ప్రారంభం కానుంది. 41 సార్లు ఇప్పటి వరకు ముంబై జట్టు రంజీ ట్రోఫీని గెలిచింది. ఈసారి ముంబై జట్టు గ్రూప్ సిలో 9 జట్లతో మ్యాచ్లు ఆడుతుంది. పృథ్వీ షా విజయ్ హజారే ట్రోఫీలో ముంబైకి కెప్టెన్ గా ఉండి కప్పును అందించాడు. సో ఈసారి రంజీ ట్రోఫీ కూడా పృథ్వీ షాను కెప్టెన్ చేశారు. ఇక అదే టీంలోకి సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ రాబోతున్నాడు. అతను చోటు దక్కించుకున్నాడు. ఇక అంతేకాకుండా పృథ్వీ షాతో పాటుగా శివం దుబే, ఆదిత్య తారే, ధవల్ కుల్కర్ణి వీళ్ళందరూ ఈ జట్టులో ఉండబోతున్నారు. ఇక ఈ రంజీ ట్రోఫీలో కేరళ జట్టు తరపున శ్రీశాంత్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఉత్తరప్రదేశ్ టీం విషయానికి వచ్చామంటే ఆ జట్టుని సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నడిపించబోతున్నాడు. తమిళనాడు జట్టును విజయ్ శంకర్ నడిపించబోతున్నాడు. కేరళ జట్టును సచిన్ బేబీ నడిపించబోతున్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.